కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేను నిన్ను కనియున్నాను. నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగులుగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి. భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు.